ఇక డిటైల్స్ చూస్తే దేశంలోనే ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టీ హబ్ 2.0 ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ రెండో టీ హబ్ ని సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. కాగా ఐటీ కారిడార్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన టీ హబ్ 2.0 కి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. స్టార్టప్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇన్నోవేటర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్, మెంటర్స్ కార్యకలాపాలకు వేదిక అయ్యేలా ఈ రెండో టీ హబ్ ని నిర్మించారు. అత్యున్నత ప్రమాణాలతో 276 కోట్ల రూపాయలతో నిర్మించిన టీ హబ్ 2 ని దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీ 5.82 లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్ 2 ని నిర్మించారు. 2000 స్టార్టప్లు పని చేసుకునేలా ఫెసిలిటీస్ కల్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణ కేంద్రంగా రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో గచ్చిబౌలి IIIT క్యాంపస్ లో టెక్నాలజీ హబ్ ని ఏర్పాటు చేశారు. గత 6 ఏళ్లలో వివిధ కార్యక్రమాలతో 1800 స్టార్టప్లని టీ హబ్ తీసుకొచ్చింది. సుమారు 600 కంపెనీలతో కలిపి సేవలందించింది. తాజాగా ప్రారంభించనున్న టీ హబ్ 2లో ఒకేసారి 2000కు పైగా స్టార్టప్లు తమ కార్యకలాపాలని కొనసాగించనున్నాయి. మొదటి టీ హబ్ ని 2015లో IIIT హైదరాబాద్ క్యాంపస్ లో ప్రారంభించారు. మొదటి టీ హబ్ కంటే రెండోది 5 రెట్లు పెద్దది. కొరియా కంపెనీ స్పేసెన్ టీ హబ్ 2.0 డిజైన్ ని చేసింది. స్పేస్ షిప్ స్ఫూర్తితో డిజైన్ చేసిన ఈ బిల్డింగ్ ని 10 అంతస్తులతో నిర్మించారు. టీ హబ్ 2.0 ఇనాగ్రేషన్ సందర్భంగా జరిగే మాస్టర్ క్లాసెస్ సెషన్స్ లో 25 యూనికార్న్ స్టార్టప్ ఫౌండర్లు, 30 వెంచర్ క్యాపిటల్ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోనింగ్ లో అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, హైదరాబాద్ లో నేడు టీ హబ్ 2.0 ప్రారంభానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? థాంక్యూ గాయత్రి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ టీ హబ్ 2 ప్రాజెక్ట్ అనేది ఎట్టగలు పూర్తయిపోయింది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ రోజు టీ హబ్ 2 ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవం జరగనుంది. అందుకు గాను అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఆలోచనలతో రండి, ఆవిష్కరణతో వెళ్ళండి అనే నినాదంతో స్టార్టప్లకు ఇంక్యుబేటర్ గా తీర్చబడింది ఈ టీ హబ్ 2. కొత్తగా నిర్మించిన ఈ ఫెసిలిటీ సెంటర్ హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ కు ఊతమిస్తుందన్నారు కేటీఆర్. ఇది ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా మొదట ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రధాన భాగస్వామి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, IIIT హైదరాబాద్, నల్సార్ యూనివర్సిటీతో పాటు మరికొన్ని కంపెనీల సహకారంతో దీని ఏర్పాటు అయితే పూర్తి చేశారు. యువతల కళలకు సహకార సాధన కోతం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన ప్రాజెక్టే ఈ టీ హబ్ 2. దేశవ్యాప్తంగా స్టార్టప్లను ఒకే గొడు కిందకు కూడా తెచ్చేందుకు ఈ టీ హబ్ 2 చక్క వేదిక కానుంది. ప్రపంచంలోనే మనం చూసుకుంటే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ స్టేషన్ గా స్టేషన్ ఎఫ్ ప్యారిస్ లో ఉంది. దాని తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ సెంటర్ గా ఇది మన దేశంలో, అది కూడా మన తెలంగాణలో ఈ టీ హబ్ 2 నిలవనుంది. అంటే సుమారుగా అంటే దాదాపుగా 2000కు పైగా స్టార్టప్లను ఒకే చోట కూడా తమ కార్యకలాపాలు చేసుకునేందుకు కూడా వీలు కలుగుతుంది.
2015లో స్టార్టప్ లను ప్రభుత్వపరంగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో దీని ప్రస్థానం మొదలైందనే చెప్పాలి. ఈ టీహబ్ టూ ప్రారంభోత్సవం ఈ రోజు ఉదయం నుంచి కూడా డ్రమ్ జామలతో కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. అయితే హైదరాబాద్ రాయదుర్గంలో నాలెడ్జ్ సిటీలో సుమారుగా 400 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. అంటే 53.65 అది 10 అంతస్తుల 3 ఎకరాల్లో 3.6 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని నిర్మించారు. అంటే ఈ యొక్క భవనంలో క్యాఫ్టీరియా ఉత్సాహపరిచే రీతిలో ఇంటీరియర్ డిజైనింగ్ అలాగే స్ఫూర్తి కలిగించే మహానుభావులు శుక్తులతో ఆసక్తమైన చిత్రాలతో తదితర ప్రత్యేక ఆకర్షణలతో ఎన్నో ఆసక్తమైన ఈ భవంతులు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ నిర్మాణ శైలితో పాటు అత్యంత విశాలమైన 5 రోడ్ల కూడలి కూడా ఈ యొక్క భవనం అయితే రూపుదిద్దుకుంది. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, మొబైల్ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ అనేక రంగాల్లో వినూత్న ఉత్పత్తులు అభివృద్ధి చేసే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఔత్సాహంగా ఈ టీ హబ్ అనేది చక్కగా ఒక వేదికగా కానుందనే చెప్పాలి. అయితే ఈ టీ ప్రారంభోత్సవానికి దేశ విదేశాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు అయితే మాత్రం దీనికి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.